Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్కు ఆమాత్రం ధైర్యం లేదా? తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డికి ఒక విషయంలో ఎల్లో మీడియా మద్దతుగా నిలిచింది. అదేంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను జగన్ అండుకో ఎప్పటి నుండో ప్యాకేజ్ ఇస్తారని ర్యాగింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలను రక్షించేందుకు భారీగా డబ్బులు తీసుకుని పవన్ రాజకీయాలు చేస్తున్నట్లు జగన్ బహిరంగ వేదికల మీదే ఆరోపిస్తున్నారు. పవన్ వైఖరి కూడా అందుకు అనుమానించేటట్లుగానే ఉంటోంది. తాజాగా ఎల్లో మీడియా తనపైన ప్యాకేజ్ ఇస్తారని ముద్ర వేసినా పవన్ ఎందుకని నోరెత్తడం లేదు. అయితే పవన్పై జగన్ అండుకో ఆరోపణలు చేయడం ఎలాగున్నా ఎల్లో మీడియా కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. తనను ప్యాకేజ్ ఇస్తారంటే చెప్పుతో కొడతానని పవన్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకని నోరెత్తలేకపోతున్నారు? 1,000 కోట్ల రూపాయలైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను, మీరు నాతో చేతులు కలపండి అని పవన్కు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారని ఎల్లో మీడియా స్పష్టంగా చెప్పింది. సరే, లాజిక్లు మ్యాజిక్లను పక్కన పెట్టేస్తే కేసీఆర్ 1,000 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చారన్నదే హైలైట్. రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీఆరే ఇంత భారీ మొత్తంలో ఆఫర్ ఇచ్చారంటే మరి ఇప్పటికే అనుకూలంగా పనిచేస్తున్న కారణంగా పవన్కు చంద్రబాబు ఇంకెంత ప్యాకేజీ ఇచ్చుంటారో అని జనాలు అనుమానించేటట్లుగా ఉంది కథనం. తన కథనంలో ఎల్లో మీడియా ఏం చెప్పదలుచుకుందో అర్థం కావడం లేదు. అయితే పవన్ మాత్రం ముమ్మాటికి ప్యాకేజీ స్టారే అని ముద్ర వేసినట్లుంది. ఇక్కడే నెటిజన్లు సోషల్ మీడియాలో పవన్ ప్లస్ ఎల్లో మీడియాపై రెచ్చిపోతున్నారు. మొదటి నుండి జగన్ అండుకో చెబుతున్నట్లు పవన్ ప్యాకేజీ స్టారే అని అభిప్రాయపడుతున్నారు. జగన్ ఆరోపణలకు ఎల్లో మీడియా తాజా రాతలే సాక్ష్యాలు అంటున్నారు. పవన్ను ప్యాకేజీ స్టారని జగన్ అండుకో అనడంలో తప్పేమీ లేదని కూడా నెటిజన్లు తీర్మానించేశారు. ఎల్లో మీడియా ఏ ఉద్దేశంతో పవన్పై కథనం రాసిందో తెలియదు, కానీ కథనం మొత్తం జగన్ ఆరోపణలకు మద్దతుగా ఉన్నట్లే ఉంది. ఈ కథనంపై పవన్ నోరెత్తకపోవడమే అసలైన విచిత్రం.